గడంలో పవన్ కళ్యాణ్ గారి సభ ఉంది. మరి ఆ సభలో నిన్ననే ఆయన చెప్పారు, మా వాళ్ళు అంటే వైకాపీలు ఎక్కడి నుంచో కడప నుంచో ఎక్కడి నుంచో మరి ఎవరినో తీసుకుని వచ్చి కొన్ని మారణాయుధాలతో రాళ్లతో దాడులు చేసి మేబీ బహుశా అంగల్ లాంటి సీన్ ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారేమో అని ఆ ఉద్దేశంలో ఆయన ముందుగానే పోలీసుల్ని అప్రమత్తత కోసం హెచ్చరించడం జరిగింది. అలాగే మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇటువంటి పిచ్చి పనులు చేయకండి, చేస్తే భవిష్యత్తులో చాలా రిపర్కషన్స్ ఉంటాయని చెప్పి కూడా ఆయన శుతిమెత్తగా సున్నితంగా చెప్పడం కూడా జరిగింది. మరి దానికి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారట, ఇందాక టీవీలో చూసా, జాషువా గారికి కోపం వచ్చింది. ఆయన మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉంటే చెప్పండి అని పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇచ్చారు. అంటే ఎవరు వచ్చి ఎవరు రాయట్టుకు వస్తాడు, ఎవరు కత్తులతో వస్తాడు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ బహుశా జాషువా గారికి ఇస్తే మరి జాషువా గారు వాళ్ళని అరెస్ట్ చేస్తారేమో మరి నాకు తెలీదు. నోటీసులు ఇవ్వటం అనేది చాలా టూ మచ్. అవ్వాలంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు టైం అడిగి, కళ్యాణ్ గారు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి చెప్పండి అని చెప్పి మాట్లాడాలి. కానీ ఆ నోటీసులు ఇవ్వటం, మీరు వెనక ఏదో పరమార్థం ఉండి ఉంటుందేమో అనే అనుమానం ప్రజలకు వస్తుంది. చూద్దాం సాయంత్రం అక్కడ ఏమైనా సంఘటన జరుగుతాయా. మరి ముందే అప్రమత్తతగా ఉన్న మీదట మరి ముష్కరులు సర్దుకుంటారా, అయినా తెగబడి వస్తారా, అంగల్లాగానే మా వాళ్ళే దాడి చేసేసి మళ్ళీ పోలీసులతో ఇంకెవరితోటో అక్కడలాగా మళ్ళీ సీను పెడంలో కూడా మరో అంగళ్ళు కానుందా, చూద్దాం ఏమవుతుందో. ఏదేమైనప్పటికీ ఆయన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం ఈ బ్యాక్గ్రౌండ్లో, ఈ కొత్త బ్యాక్గ్రౌండ్లో సాయంత్రం మరింత ఇంట్రెస్టింగ్గా కళ్యాణ్ గారి సభ ఉండొచ్చు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ది తెలుగుదేశం జనసేన కూటమి. ఇక మెయిన్ ఇష్యూ, నిన్న అందరినీ కూడా చాలా ఉత్సాహానికి ఉత్కంఠకి గురి చేసిన కేసు. సో దాని గురించి కొంత వివరణ ఇవ్వవలసిన అవసరం కూడా నాకు ఉందనిపించింది. సెల్ఫ్ గోల్స్ అని కొన్ని ఉంటాయి. మరి కొన్ని బాల్ గేమ్స్లో గోలు సెల్ఫ్ గోలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి సెల్ఫ్ గోల్ నాకు నిన్న సుప్రీంకోర్టులో వేసుకున్నట్టుగా అనిపించింది. ఏమిటా సెల్ఫ్ గోలు, ఏమా కదా అన్నది కాస్త వివరంగా లా గురించి పెద్దగా తెలియని వారికి కూడా కామన్ సెన్స్ ఉన్న ప్రతి వారికి అర్థమయ్యేలా. కామన్ సెన్స్ అంటే అది లేనిది మా పార్టీ వారికి, మా పార్టీ వారికి అర్థం కాదు. సో కామన్ సెన్స్ ఉన్న నాన్ మా పార్టీ వారికి, అంటే మా వాళ్ళు కామన్ సెన్స్ ఉన్నా లేనట్టు నటించకపోతే వారికి మా పార్టీలో మనుగడ లేదు కాబట్టి, కామన్ సెన్స్ ఉన్న ప్రతి వారికి చదువుతో సంబంధం లేదు నేను చెప్పబోయేది. అదేమిటంటే ఎన్నో నెల రోజులుగా మనం మాట్లాడుకుంటాం, ఆల్మోస్ట్ 28 రోజులుగా సెక్షన్ 17A అప్లికబిలిటీ గురించి అవినీతి నిరోధక కేసుల్లో ఒక ప్రభుత్వ అధికారిని అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుడి మీద మనం
రెగ్యులేటెడ్ గా ఏసీబీలో దొరకడం అది వేరు. అదర్వైజ్ మనం వారి సుపీరియర్ అథారిటీని పర్మిషన్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారిని నియమించింది గవర్నర్ కాబట్టి గవర్నర్ గారి అనుమతి కంపల్సరీ అనేది ఆ చట్టంలోనే ఉంది. అది పార్లమెంట్ చేసిన చట్టం అవినీతి నిరోధక శాఖలో. మరి ఇది కేసు కట్టాలి అంటే గతంలో 13A ఉండేది, దాని స్థానంలో 17A తీసుకొచ్చారు. అది పార్లమెంట్ ఆమోదించిన చట్టం, దాన్ని అప్పుడు కాదనడానికి లేదు.